మృత్యువును మూటకట్టింది ఈ ట్యాంకేనా? ఎల్జీ పాలిమర్ సంస్థ ప్రాంగణంలో 2019 జూన్ జూలై ఆగస్టు నెలల్లో అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శరవేగంతో నిర్మాణం జరుపుకున్న ట్యాంక్ ఇది. దీన్ని స్టైరీన్ మోనోమర్ ట్యాంక్ అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఉత్పత్తి విస్తరణ పనుల్లో భాగంగా స్టైరీన్ నిల్వ చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన సంస్థ ఈ ట్యాంక్ నిర్మాణాన్ని చేపట్టింది. అందుకు ఈ ఫోటోలే సాక్ష్యం. ఏఆర్ఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ ఈ ట్యాంకును నిర్మించింది. అయితే ఎల్జీ పాలిమర్ సంస్థ తన ఉత్పత్తిని పెంచుకునేందుకు 2018 ఏప్రిల్ 12 అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఇటువంటి పరిశ్రమల కోసం 2 ఆగస్టు 2017 సుప్రీంకోర్టు సూచించిన భద్రతా ప్రమాణాలు లేనందున తెలుగుదేశం ప్రభుత్వం సంస్థ ప్రతిపాదనను పక్కన పెట్టింది. ఈ విషయాన్ని సంస్థ ఒప్పుకుంటూ 2019 మే 10 అఫిడవిట్ కూడా ఫైల్ చేసింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం తరపున ఎల్జీ పాలిమర్స్ కు పర్యావరణ క్లియరెన్స్ ఇస్తూ జూలై 9, 2019 ప్రతిపాదనను కేంద్రానికి పంపింది. అయితే ట్యాంక్ నిర్మాణాన్ని మాత్రం సంస్థ జూన్లోనే మొదలుపెట్టింది. అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే సంస్థ విస్తరణకు పచ్చజెండా ఊపిందన్నమాట. 2019 ఆగస్టు 31 నాడు ట్యాంకును ప్రారంభించినట్టు తెలుస్తోంది. అంటే శరవేగంగా 3 నెలల్లో ట్యాంకు నిర్మాణం జరిగింది. నిన్నటి ఘటనా విజువల్స్ చూస్తే ఈ ట్యాంక్ నుండే విషవాయువు లీక్ అయినట్టు తెలుస్తోంది. అనుమతులు వచ్చాక చేపట్టాల్సిన నిర్మాణం ముందుగానే, అది కూడా ఆగమేఘాల మీద ఎందుకు జరిగింది? అంటే జగన్ గారి ప్రభుత్వపు కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందన్నమాట. ఎవరి స్వార్థం కోసం ఇదంతా? పరిశ్రమను జనాభాసాల నుంచి తరలించమని ప్రజలు ఆందోళన చేస్తున్నా పరిశ్రమ మీదే ప్రభుత్వం ప్రేమ కురిపించడానికి కారణం ఏంటి? ప్రజలకు తెలియాలి.